సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది సింగిల్ మాస్ ట్రాన్స్లేటర్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ రేంజ్ హై ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే థర్టీ ఫోర్ మెగాయేజీ ఎయిటీ మెగాయజీ హై ఫ్రీక్వెన్సీ ఇది దీని నుంచి మనం ఫ్రీక్వెన్సీ డివైడర్స్ యూజ్ చేసి నైన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ డివైడర్స్ యూజ్ చేసి మనం ఏం జనరేట్ చేస్తాం లో ఫ్రీక్వెన్సీ రేంజెస్ లో ఫ్రీక్వెన్సీ రేంజెస్ జనరేట్ చేస్తాం అవి ఎలా జనరేట్ చేస్తామంటే కింద థర్డ్ పాయింట్ చూడండి హై ఫ్రీక్వెన్సీ రేంజ్ థర్టీ ఫోర్ ఎయిట్ మెగా పాస్ టు బఫర్ యాంప్లిఫైర్స్ బీ టూ అన్ బీ త్రీ పాస్ అండ్ ఏ వన్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్రీక్వెన్సీస్ దేనికి దేనికి పంపిస్తున్నాం బఫర్ యాంప్లిఫైర్ వన్కి పంపిస్తున్నాం ఫ్రీక్వెన్సీ డివైడర్ పంపిస్తున్నాం అండ్ అట్లానే బీ టూ బఫర్ యాంప్లిఫైర్ పంపిస్తున్నాం తర్వాత బీ త్రీ నుంచి మెయిన్ యాంప్లిఫై పంపిస్తున్నాం అదే ఆ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ద లోయెస్ట్ రేంజ్ ప్రొడ్యూస్డ్ లోయెస్ట్ రేంజ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం లోయెస్ట్ రేంజ్ మీన్స్ లోయెస్ట్ రేంజ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం అంటే ఇప్పుడు చూడండి ఒకసారి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ థర్టీ ఫోర్ మెగాహెచ్ టూ ఎయిటీ మెగాహెచ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే మనం మొత్తం ఎన్ని ఫ్రీక్వెన్సీ డివైడర్స్ యూజ్ చేసాం నైన్ యూజ్ చేస్తాం సో థర్టీ ఫోర్ మెగాహెచ్ బై టూ పవర్ నైన్ నైన్ ఫ్రీక్వెన్సీ డివైడర్స్ యూజ్ చేసాం కాబట్టి టూ పవర్ నైన్ వేస్తాం సో థర్టీ ఫోర్ మెగాజ్పై టూ పవర్ నైన్ వేస్తే మనకి ఎంత వస్తుంది సిక్స్టీ కిలో ఎట్ వస్తుంది అట్లానే హయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎయిటీ ఎయిటీ మే ఎయిటీ మెగాజ్పై టూ పావం నైన్ వేస్తే వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది సో సిక్స్టీ సెవెన్ నుంచి వన్ ఫిఫ్టీ సిక్స్ రేంజ్ అనేది ఒకటి వచ్చింది చూడండి ఇక్కడ సిక్స్టీ సెవెన్ నుంచి వన్ ఫిఫ్టీ సిక్స్ ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది అనమాట అంటే థర్టీ ఫోర్ బై టూ పవర్ నైన్ వేస్తే సిక్స్టీ సెవెన్ ఎయిటీ బై టూ పవర్ నైన్ వేస్తే వన్ ఫిఫ్టీ సిక్స్ అనే రేంజెస్ వస్తుంది అది ఒక రేంజ్ అనమాట అట్లా అట్లా కాకుండా ఇంకా మిగతా రేంజ్ రావాలంటే థర్టీ ఫోర్ బై టూ పవర్ ఎయిట్ వేస్తే వన్ థర్టీ ఫోర్ కిలో ఏజ్ వస్తుంది ఎయిటీ బై టూ పవర్ ఎయిట్ వేస్తే త్రీ ట్వెల్వ్ కిలో ఎడ్జెస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ వస్తాయి మొత్తం నైన్ రేంజెస్ వస్తాయి ఇక్కడ అనమాట అంటే ఇక్కడ టూ బా నైన్ వేస్తే సిక్స్టీ సెవెన్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ రేంజ్ ఇక్కడ నెక్స్ట్ కిలో హెడ్జెస్ తర్వాత అట్లా ఈ నైన్ రేంజెస్ వస్తాయి ఎందుకంటే మనం ఇక్కడ మెగా ఉన్న దాన్ని డిఫరెంట్ టెన్ నైన్ టు టెన్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ డివైడ్ చేసుకోవచ్చు అనమాట అంటే వన్ ట్వంటీ థర్టీ సెవెన్ సెవె సెవెంటీ మెగా హెడ్జ్ నుంచి ఫార్టీ మెగాయిచ్ లేకపోతే నెక్స్ట్ వన్ థర్టీ సిక్స్ మెగాయిచ్ టూ సిక్స్టీ మెగా తర్వాత ఫిఫ్టీ మెగాయజ్ నుంచి ఎయిటీ మెగాహెచ్ అట్లా హై నుంచి లో అంటే హై ఫ్రీక్వెన్సీ నుంచి లో ఫ్రీక్వెన్సీ రేంజ్ అట్లా డివైడ్ చేసుకోవచ్చు అనమాట అది మెయిన్ ఇక్కడ ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ప్రొడ్యూస్ బై క్యాష్కేడింగ్ ఫ్రీక్వెన్సీ డివైడర్ క్యాష్కేడింగ్ ఫ్రీక్వెన్సీ డివైడర్ అంటే సిరీస్లో కనెక్ట్ చేసాం ఒకదానికి ఒకటి ఫ్రీక్వెన్సీ డివైడర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఒకదాని సిరీస్ కనెక్ట్ చేస్తే దాని క్యాష్ కేడింగ్ అంటారు కేడింగ్ ఫ్రీక్వెన్సీ డివైడర్స్ నైన్ ఫ్రీక్వెన్సీ డివైడర్ అప్పుడు ఎంత రేషియో అని టూ ఇస్ట్ వన్ రేషియో యూజ్ చేస్తుంది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ డివైడెడ్ బై ఫైవ్ ట్వెల్వ్ ఆర్ టూ పవన్ నైన్ ఇది అంటే ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎలా ప్రొడ్యూస్ అయ్యిందంటే అంటే లోయెస్ట్ ఇదేమో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇదేమో లోయస్ట్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎలా ప్రొడ్యూస్ అయింది అంటే ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ని టూ పవర్ నైన్తో డివైడ్ చేస్తే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ప్రొడ్యూస్ అయ్యింది అదనమాట ఇది ఫోర్త్ పాయింట్ నెక్స్ట్ వన్ ఇది ఫిఫ్త్ పాయింట్ ద మాస్టర్ ఆసిలేటర్ ఈజ్ ట్యూన్డ్ బై మోటార్ డ్రివైన్ వేరియబుల్ కెపాసిటర్ ఇక్కడ మనము మోటార్ యూజ్ చేస్తాం మోటార్ దేనికి కనెక్ట్ అయింది ఇది ఎల్సీ ట్యాంక్ సర్క్యూట్ ఈ మాస్టర్ ఆసులేటర్ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం మోటర్ ద్వారా కంట్రోల్ చేస్తున్నాం అంటే ఈ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఎక్కువ రావాలి తక్కువ రావాలో ఒకవేళ చేంజ్ అవ్వేదాన్ని మోటార్ని డిపెండెంట్ అనమాట మోటార్ కంట్రోల్ చేస్తుంది అట్లానే ఈ మోటార్ దేని ఏది కంట్రోల్ చేస్తుంది కెపాసిటర్ కెపాసిటీ వాల్యూస్ కంట్రోల్ చేస్తున్నాం అదే మో మాస్టర్ ఆసిలేటర్ ఈజ్ ట్యూన్డ్ బై మోటార్ ట్యూన్డ్ బై మోటార్ అంటే ఇక్కడ మాస్టర్ ఆసిలేటర్ దే ఏ ట్యూన్ చేస్తుంది మోటర్ చేస్తుంది మోటార్ ఎలా రన్ అయ్యింది డ్రివెన్ వేరియబుల్ కెపాసిటీ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కెపాసిటీ వాల్యూస్ మారుస్తుంటే ఇక్కడ వచ్చే ఫ్రీక్వెన్సీ రేంజెస్ మారుతుంటాయి అన్నమాట మాస్టర్ ఆసోలేటర్ ఈజ్ ట్యూన్డ్ బై మోటార్ డ్రివెన్ వేరియబుల్ కెపాసిటర్ అది దానివద్దు నెక్స్ట్ వన్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఇదంతా అవసరం లేదు ఈ మ్యాటర్ అంతా అవసరం లేదు నెక్స్ట్ ద మాస్టర్ ఆసులేటర్ హ్యాస్ బోత్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ కంట్రోలర్స్ ఆటోమేటిక్ కంట్రోల్స్ అంటే ఇక్కడ మాస్టర్ ఆసులేటర్ అనేది దానికి అదే ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయొచ్చు లేదా మనం ఇక్కడ కెపాసిటీ వాల్యూస్ మార్చుకొని మనమైనా కంట్రోల్ చేయొచ్చు టూ టైప్స్ ఆటోమేటిక్ కానీ మాన్యువల్ కానీ నెక్స్ట్ ఇది నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనం బఫర్ యాంపైర్స్ యూజ్ చేశాం కదా బి వన్ బి టూ బి త్రీ అనేది ఆ బఫర్ యాంప్లిఫైర్స్ మామూలుగా ఎందుకు యూజ్ చేస్తామంటే అది యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ చేయడానికి మామూలుగా బఫర్ యాంప్లిఫైర్స్ అంటే యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం బట్ ఇక్కడ ఏంటంటే యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ చేయదు జస్ట్ ఏంటంటే ఇక్కడ ఏ సిగ్నల్ పంపిస్తామో ఇక్కడ కూడా అదే సిగ్నల్ వస్తుంది సేమ్ సిగ్నల్ ఇన్పుట్లోది అవుట్పుట్ పంపిస్తే దాని బఫర్ యాంప్లిఫైర్స్ అంటాం దాని ఇంకో పాయింట్ కూడా ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు బిఎఫ్ బఫరాంప్లిఫైర్స్ ఎలిమినేట్స్ ఆల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రాషన్స్ కాజ్డ్ బై లోడింగ్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్స్ ఇక్కడ ఇన్పుట్ సర్క్యూట్ వచ్చేసి ఇది సోర్స్ ఆర్ఎఫ్ ఆసులేటర్ ఆర్ మాస్టర్ ఆసులేటర్ అనేది ఇన్పుట్ అయింది ఇది అవుట్పుట్ సర్క్యూట్ అయితే అంటే మనం ఇక్కడ జనరేట్ అయ్యే ఫ్రీక్వెన్సీ దీనికి ఇస్తున్నాం కదా కాబట్టి ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అయింది ఆల్ ఫ్రీక్వెన్సీ డిస్టార్షన్స్ అంటే ఈ బఫర్ బఫరాంప్లిఫైర్ యూజ్ చేయకపోతే మనకి ఫ్రీక్వెన్సీస్ జనరేట్ అయ్యి సరిగ్గా జనరేట్ అవ్వదు అంటే షేప్ మారిపోద్ది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసామనుకో ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీక్వెన్సీ డైరెక్ట్గా ఇక్కడికి ఇచ్చామనుకో అక్కడ ఇది ఆ రెండు సర్క్యూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాటితో డిజైన్ చేసి ఉంటాం కాబట్టి ఫ్రీక్వెన్సీ డిస్ట్రాక్షన్స్ ఏర్పడతాయి డిస్ట్రాక్షన్ అంటే షేప్ అనేది మారిపోద్ది ఇంకా ప్రొడ్యూస్ అయ్యే వేవ్ ఫామ్ షేప్ మారిపోద్ది అందుకని ఏం చేస్తాం బఫర్ ఆంప్లిఫైర్స్ యూజ్ చేస్తాం ఎలిమెంట్స్ ఆల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రాక్షన్స్ కాజ్డ్ బై లోడింగ్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ ఏం చేస్తాయి అంటే ఫ్రీక్వెన్సీ డెస్ట్రాక్షన్స్ దీనికి దీనికి ఉన్న మధ్యలో తీసేస్తాయి దీనికి దీనికి అని కాదు ఇప్పుడు ఇది ఒక ఆడియో ఆస్లేటర్కి మెయిన్ ఆంప్లిఫైర్ మధ్యలో ఒక బఫర్ యాంప్లిఫైర్ ఇది కూడా ఏం చేస్తుంది ఫ్రీక్వెన్సీ డిస్ట్రాక్షన్స్ని ఎలిమినేట్ చేస్తుంది అట్లాంటి ఫ్రీక్వెన్సీ డివైడర్ నుంచి మెయిన్ యాంప్లిఫైర్కి ఒక బఫర్ యాంప్లిఫైర్ ఉంది ఇది ఏం చేస్తుంది ఫ్రీక్వెన్సీ డెస్ట్రాక్షన్స్ ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట ఇది ఒక యూజ్ బఫర్ యాంప్లిఫైర్ వల్ల అంటే షేప్ అనేది చేంజ్ కాకుండా చేస్తుంది ఫ్రీక్వెన్సీ డిస్ట్రాక్షన్ అంటే అంటే షేప్ అనేది మారిపోతారు ఫ్రీక్వెన్సీలో మారిపోతే దాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రాక్షన్ అంటారు అట్లా అని ఇంకో రకంగా బఫర్ యాంప్లిఫైర్స్ అంటే ఇదేందంటే మామూలు జనరల్ ఇక్కడ బీ టూ అండ్ బీ త్రీ ఆర్ యూజ్డ్ ఫర్ ఐసోలేషన్ ఇక్కడ బీ టూ అండ్ బీ త్రీ ఈ బఫర్ యాంప్లిఫైర్స్ ఏం చేస్తాయి అంటే ఐసోలేషన్ ఐసోలేషన్ అంటే సెపరేషన్ అన్నమాట మాస్టర్ ఆసిలేటర్ అండ్ పవర్ యాంప్లిఫై స్టేజ్ అంటే ఫ్రీక్వెన్సీ డిస్టార్షన్ ఎలిమినేట్ చేస్తుంది అండ్ ఐసోలేషన్ ఐసోలేషన్ అంటే దీన్ని దీన్ని సపరేట్ చేస్తుంది అది లేకపోతే ఎందుకు రెండు కలిసి ఉంటాయి కదా దాన్ని సపరేట్ ఐసోలేషన్ అంటే సపరేషన్ అనమాట అది బఫర్ యాంప్ఫైస్ గురించి నెక్స్ట్ లాస్ట్ వన్ మాడ్యులేషన్ ఇక్కడ ఏంటంటే మెయిన్ యాంప్లిఫైర్ అనేది అవుతుంది మెయిన్ యాంప్లిఫైర్ లోపల ఏముంటుందంటే మోడ్యులేటర్ ఉంటుంది మోడ్యులేటర్కి ఒక ఇన్పుట్ వచ్చేసి దేనికి కనెక్ట్ చేస్తుంది ఆడియో సిగ్నల్ ఆడియో ఆసిలేటర్ ఆడియో ఆసిలేటర్ అంటే వన్ కిలో ఏజీ దాకా ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుద్ది అది దీనికి ఇచ్చున్నాం ఇంకోటి ఏం దేనికి కనెక్ట్ చేస్తుంది ఫ్రీక్వెన్సీ డివైడర్ అంటే ఈ రేంజెస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి కనెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే బీ టూ బీ టూ మీన్స్ ఇక్కడ ఎయిటీ మెగాహెజ్ అనేది డైరెక్ట్గా మెయిన్ యాప్లిఫైర్కి ఇవ్వచ్చు టూ టైప్స్ అనమాట మెయిన్ యాంప్ల్ఫైర్ ఒక ఇన్పుట్ వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ అంటే వన్ కిలో హెడ్జ్ అనమాట దేనితో కంపేర్ చేస్తే ఎయిటీ మెగా హెజ్తో కంపేర్ చేసేది లో ఫ్రీక్వెన్సీ ఇది దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకో ఇన్పుట్ దేనికి అంటే ఫ్రీక్వెన్సీ ఇక్కడ టూ టూ కనెక్షన్స్ అనమాట ఒకటి ఫ్రీక్వెన్సీ డివైడర్ నుంచి అయినా కనెక్ట్ చేసుకోవచ్చు మెయిన్ యాప్లిఫైర్ని లేకపోతే డైరెక్ట్గా మాస్టర్ ఆసోలేటర్ ఫ్రీక్వెన్సీనే కనెక్ట్ చేయొచ్చు సో ఇక్కడ మాడ్యులేటర్లో టూ ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి ఒకటి హై ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ ఎయిటీ మెగాహేజ్ ఇంకోటి లో ఫ్రీక్వెన్సీ కిలో ఎడ్జెస్లో ఉంది అంటే మామూలుగా మాడ్యులేటర్ మాడ్యులేటర్ ఏం చేస్తుంది మామూలుగా ఎలా కమ్యూనికేషన్ చెప్పాం కదా మనం కిలో ఎడ్జెస్ ఇది మెసేజ్ సిగ్నల్ అనుకుంటే ఎంఆఫ్టీ ఇది క్యారియర్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ మీన్స్ హై ఫ్రీక్వెన్సీ కంపేర్డ్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ సో ఇక్కడ ఇదేమైంది ఇక్కడ ఇది ఇదేం సిగ్నల్ అయిందంటే మెసేజ్ సిగ్నల్ ఎంఆఫ్టీ ఇదేమైందంటే క్యారియర్ సిగ్నల్ ఈ రెండు యాంప్ యాంప్ లోపల మోడ్యులేటర్ ఉంటుంది కాబట్టి మోడ్యులేషన్ జరిగి నీకు అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ ఆర్ఎఫ్ అవుట్పుట్ వస్తుంది అనమాట అది లాస్ట్ పాయింట్ ఇక్కడ లాస్ట్ అది చెప్పింది ద మాడ్యులేషన్ ఈజ్ డన్ ఎట్ పవర్ యాంప్లిఫై స్టేజ్ మాడ్యులేషన్ యాడ్ జరిగింది పవర్ యాంప్లిఫై స్టేజ్లో జరిగింది ఫర్ మాడ్యులేషన్ టూ ఇంటర్నల్ జనరేటెడ్ సిగ్నల్స్ ఆర్ యూజ్ దట్ ఈస్ మనం ఇక్కడ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ కిలో హెచ్జీ వరకు యూజ్ చేసాం కదా ఆ సిగ్నల్స్ యూజ్ చేసుకొని మనం మాడ్యులేషన్ అంటే ఇది మెసేజ్ సిగ్నల్స్ కదా ఈ మెసేజ్ సిగ్నల్స్ ప్లస్ క్యారియర్ సిగ్నల్స్ యూజ్ చేసి మనం మోడ్యులేషన్ యూజ్ చే జరిగింది జరుగుద్ది మోడ్యులేషన్ నెక్స్ట్ మోడ్యులేషన్ లెవెల్ కెన్ బి అడ్జస్ట్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక మోడ్యులేషన్ లెవెల్ అనేది ఇండికేట్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డివైడర్ టూ ఇస్ట్ అంటే ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ డివైడర్స్ ఇంటర్నల్గా ఏముంటాయంటే ఫ్లిప్లాప్స్ ఉంటాయి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీకు ఫ్లిప్ ఫ్లాప్స్ జేకే ఫ్లిప్లాప్స్ అవి యూజ్ చేస్తా అనమాట ఇంటర్నల్ సర్క్యూట్స్ అట్లానే బఫర్ ఆంప్లిఫైస్ లోపల ఏముంటాయంటే ఆపరేషన్ యాంప్లిఫైస్ ఆప్ యాంప్ లెక్కలో వస్తాయి కదా అవి ఉంటాయి అన్నమాట ఇంటర్నల్ సర్క్యూట్స్ ఫ్రీక్వెన్సీ డివైడర్లు ఏముంటాయంటే డిజిటల్ ఫ్లిప్లాప్స్ ఉంటాయి బఫర్ యాంప్లిఫైస్ అయితే ఆపరేషన్ యాంప్ఫైస్ ఉంటాయి అంటే ఈ రకంగా మనం హండ్రెడ్ కిలో వేజ్ నుంచి ఫోర్టీ గీవా రేంజ్ మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు ఫైనల్గా అట్లా మోడ్యులేషన్ జరిపి